సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని సీఎం క్యాంపు కార్యాలయంలో టిఆర్ఎస్ యువ నాయకుడు గుంటూరు రాజు 39వ జన్మదినం సందర్భంగా కార్యాలయం ఆవరణలో కేక్ కట్ చేశారు టిఆర్ఎస్ నాయకులు కౌన్సిలర్లు రాజు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ప్రజలందరికీ మంచి సేవలు అందించాలని వారు కోరారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో సీఎం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి అటవీ శాఖ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ రాజమౌళి మార్కెట్ కమిటీ చైర్మన్ అన్నపూర్ణ శ్రీనివాస్ టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు బెండి మధు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ వేసవి కాలంలో రైతులు పంటలు ఎండిపోకూడదనే ఉద్దేశంతో శనివారం ఉదయం 11 గంటలకు కూడవెల్లి వాగులోకి గోదావరి జలాలను విడుదల చేస్తారని అలాగే హల్దీ వాగులోకి కూడా నీటిని విడుదల చేస్తారని తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రులు తన్నీరు హరీష్రావు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డిలు హాజరవుతారన్నారు ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ విజయవంతం చేయాలని కోరారు సిద్దిపేట జిల్లా టీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ కొత్త ప్రభాకర్ రెడ్డి గారి సూచన మేరకు గత కొంతకాలం నుంచి పెండింగ్ గా ఉన్న మున్సిపల్ టౌన్ వాడి ఈరోజు అందరి సమక్షంలో అందరి ఆమోదంతో బాడీని ప్రకటించడం జరిగింది పొద్దున 10 గంటలకు మంత్రి గారి మరియు ఎంపీ గారి చేతుల మీదుగా ఆ వాటర్ను వదలడం జరుగుతుంది మాన్యుడు కలవకుంట్ల చంద్రశేఖరరావు గారి చిరకాల స్వప్నం తెలంగాణ రైతాంగం సుభిక్షంగా ఉండాలి రైతుల కళ్ళలో సంతోషం ఎప్పటికీ ఉండాలనే విధంగా కార్యక్రమాలు రూపొందిస్తూ ఎక్కడో ఉన్నటువంటి గోదావరి తల్లిని 600 మీటర్ల పైచిలుపు తీవడం అనేది ఒక చారిత్రాత్మక ఘట్టం ఎందుకంటే గలగలపాడే గోదావరి తన తల్లిని ఎదురు పారించేటువంటి ఘనత అటు ముఖ్యమంత్రి గారికి దక్కింది ప్రపంచంలోనే గౌరవ మంత్రి గౌరవనీయుడు ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారు వారి చేతుల మీదుగా ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకి మరి కూడవెల్లి రివర్లో ఎల్లుండి అంటే 19వ తారీఖు ఉదయం 10 గంటలకి వారి చేతుల మీదుగా ఎండుతున్నటువంటి పొలాలను కాపాడుకోవడానికి మక్క చేలు ఉన్నాయి ఇంకా వేరే ఇతరత కమర్షియల్ క్రాప్స్ ఉన్నాయి ప్యాడీ కూడా ఉంది అన్ని పంటల్ని కాపాడుకోవడానికి మరి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు నీటిని విడుదల చేస్తాము